పాదయాత్రలో సిపిఎస్ రద్దు హామీని సీఎం జగన్ నెరవేర్చాలంటూ నంద్యాల జిల్లా డోన్లో ఉపాధ్యాయుడు వినూత్న నిరసనకు దిగాడు. సిపిఎస్ రద్దు చేసి గడప గడపకు రావాలంటూ తన ఇంటి ముందు బోర్డు తగిలించాడు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్లో ఉపాధ్యాయుడి ఆవేదన స్థానికంగా చర్చనీయాంశమైంది. కొత్తపేటలో టీచర్ చిన్నపరెడ్డి ఆవేదనకు ఉపాధ్యాయ సంఘాలు సైతం సంఘీభావాన్ని తెలిపాయి. జీపీఎస్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెడతాము, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటున్నారు, మరి అందులో గ్యారంటీ లేదు సార్. దాదాపు 3 సంవత్సరాల క్రితం పాదయాత్రలో ఇచ్చిన హామీకే ఈరోజు ఇంతవరకు గ్యారంటీ లేదు. మరి ఆ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది, నష్టపూరితంగా ఉంది. కాబట్టి ఆ జీపీఎస్ను మేము ఎస్టీయూ పక్షాన, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు. ఆ ఆశ ఏమంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని. కాబట్టి తక్షణమే ఆ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు కూడా గడప గడపకు మా ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి కార్యక్రమంతో ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఇళ్లకు వస్తున్నారు. మరి ఆ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మా యొక్క అంశాన్ని పరిశీలిస్తారని చెప్పేసి మేము నిర్ణయించుకుంటున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల ఇళ్లకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రచారం చేసేటప్పుడు మా యొక్క సిపిఎస్ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి మా ఇళ్లకు రావాల్సిందిగా మేము వేడుకుంటున్నాము. మంచి శుభవార్తతో మాకు రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి.